హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాటిక్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మంచి పెరిమ్ క్యాష్ సెట్టింగ్ అప్లికేషన్ చెప్తాను. ఈ అప్లికేషన్ ఏ విధంగా వాడాలి, ఏ విధంగా ఎర్న్ చేయాలన్నదైతే వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, స్కిప్ చేసినట్టయితే మీకు పూర్తిగా అయితే అర్థం అవ్వదు. వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి. వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో కనుక లైక్ చేసినట్టయితే నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్. వీడియో స్టార్ట్ చేసే ముందు అది చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక కొత్తగా చూసినట్టయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ ట్యాప్ చేయడం వల్ల లేక నేను ఇప్పుడు ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంకా నా ఫేస్బుక్, ట్విట్టర్, ఇంకా నా వెబ్సైట్ వాటి లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా నా అనదర్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ ఛానల్కి కూడా అయితే సబ్స్క్రైబర్స్ సపోర్ట్ చేయండి. ఇంకా నా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్, అందులో అయితే జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే నేను వీలైనంత వరకు వీడియో పోస్ట్ చేయకముందే ఆఫర్స్ గురించి అయితే మ్యాక్సిమం పెడుతూ ఉంటాను. కొన్ని వాటిని అయితే అంటే కొన్ని కొన్ని అప్లికేషన్ గురించి అయితే పెడుతూ ఉంటాను. అందువల్ల మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. అయితే ఇంకా ఆలోచన చేయకుండా టాపిక్ని అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్ అప్లికేషన్ లింక్ అయితే ఇస్తాను, అక్కడి నుంచి అయితే అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసేసిన తర్వాత ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసేస్తే మనకి చూడండి ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ అయితే కనిపిస్తుంది, టూ టైమ్స్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ మనకి మీ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. మీకు తెలుగు మీకు తెలుగు కంఫర్టబుల్గా ఉన్నట్లయితే తెలుగులో మీరు పెట్టుకోవచ్చు, లేదు అంటే ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మ్యాక్సిమం ఇంగ్లీషే పెట్టుకోండి, ఎందుకంటే మనకి ఇంగ్లీష్ అయితే మనకి మొత్తం అన్ని కూడా ఏది ఎలా ఉంటుంది అనేది అయితే మనకి కంప్లీట్గా అయితే తెలుస్తుంది. అదే తెలుగు అయితే మనకి కొంచెం అర్థమైతే అవ్వదు అనమాట. మనం రీడ్ చేసుకొని చూడడానికి మనకు కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటుంది. అందువల్ల అనమాట మనకి హ్యాగ యాప్ ఏ విధంగా అయితే ఉంటుందో అందులో లాగే మనకి ఇందులో కూడా కొన్ని గేమ్స్ అయితే ఉంటుంటాయి అనమాట. మనకి చాలా మందికి తెలిసే ఉంటుంది మింజో యాప్ అనేది, కాకపోతే ఇది మనకి మింజో యాప్ కాదు, ఇది మనకి మింజో లైట్ అనమాట. ఇందులో మనకి చూడండి ఇక్కడ మీ అని ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసేసిన తర్వాత ఇక్కడ మీకు ప్రొఫైల్ ఆప్షన్ ఉంటుంది, దానిపై ట్యాప్ చేయండి. దానిపై ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి మీ గూగుల్ నుంచి కానీ లేదా ఫేస్బుక్, ఇంకా మీ మొబైల్ నెంబర్ అయితే ఉంటుంది కదా, దాని నుంచి కూడా మీరు దాని నుంచి అయితే మీరు లాగిన్ అయితే అవ్వండి, అంటే సైన్అప్ అయిపోండి. సైన్ఇన్ అయిపోయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి చూడండి, మనకి అందులో వాటర్ వేస్తే మనకి కొన్ని కాయిన్స్ అయితే వస్తాయి కదా, అలా అనమాట. ఇందులో మనకి వాటర్ అయితే వేయవలసిన అవసరం లేదు. మనకి ఇక్కడ ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది కదా చూడండి, ఇక్కడ ఈ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఒక 3 boxes అయితే వస్తాయి అనమాట. ఈ 3 boxes మనకి ఏంటంటే ఒక్కొక్క బాక్స్లో మనకి కొంత మనీని అయితే వస్తుంది అనమాట. అంటే మనకి 0.3 rupees లేదంటే 0.4, 0.5, 0.7 ఆ విధంగా అయితే వస్తుంది ఇందులోని. ఇలా మీకు ఆ 3 boxes ఒక 2 boxes అయితే మీరు చూడొచ్చు, అంటే ఒక 3 boxes అయితే మీరు ఓపెన్ చేయొచ్చు. ఒక బాక్స్ మనకి ఫ్రీగా ఓపెన్ అవుతుంది, ఇంకోటి వచ్చేసరికి ఒక వీడియోని అయితే చూడాలి. నెక్స్ట్ మనకి ఇంకా 3 hours తర్వాత అయితే మళ్ళీ మీరు అయితే యూజ్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు మనకి 10 hours వస్తుంది, కొన్నిసార్లు 3 hours వస్తుంది. నాకు లాస్ట్ టైం అయితే 10 hours వచ్చింది, ఇప్పుడైతే 3 hours వచ్చింది. నేను జస్ట్ ఇందాకలే యూజ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ కింద మనకి ఎగ్స్ అయితే ఉన్నాయి కదా, ఈ ఎగ్స్ని అయితే మీరు యూజ్ చేసుకోండి. ముందుగా ఆన్లైన్ ఎగ్ అని ఉంది, ఇంకా చెక్ ఇన్ ఎగ్ అని ఉంది, ఇంకా మనకి ఇక్కడ మళ్ళా కూడా ఆన్లైన్ అని ఉంది, ఇంకా చెక్ ఇన్ ఎగ్ అని ఉంది. ఇవేంటంటే మనం డైలీ చెక్ ఇన్ ఎగ్ అని ఒకటి ఉంటుంది, నెక్స్ట్ ఆన్లైన్ ఎగ్ అని ఒకటి ఉంటుంది. ఇవన్నిటిని కూడా అయితే మీరు తీసుకోండి. తీసుకుంటే వాటిలో మనకి కొంత మనీ అయితే వస్తుంది అనమాట. ఆ మనీ మనకి డైరెక్ట్గా వాలెట్లోకి అయితే యాడ్ అయిపోతుంది. ఇంకా మనకి కాయిన్స్ ఉంటాయి, అవన్నిటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మనకి పైన చూసుకున్నట్టయితే ఇక్కడైతే మనకి స్పిన్ అని ఉంది, ఇంకా మనకి ఇక్కడ లాగిన్ అని ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనకి గెట్ రిఫర్ అంటే రిఫర్కి సంబంధించింది అనమాట, అంటే రిఫర్ చేస్తే వచ్చే మనీ ఇది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి గేమ్స్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా స్టార్టింగ్లో, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసేసిన తర్వాత మనకి ఇక్కడ ఇన్వైట్ అండ్ ఎర్న్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, ఇన్వైట్ మీద క్లిక్ చేసేసి ముందు మనం ఇన్వైట్ అయితే చూసుకోవచ్చు. ఇన్వైట్ మీద క్లిక్ చేసేసిన తర్వాత మనకి డైరెక్ట్గా అయితే ఇన్వైట్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నుంచి మీరు. నెక్స్ట్ ఇక్కడ మనకి గేమ్స్ అయితే ఓపెన్ అయింది కదా, ఇక్కడ ఏంటంటే మనకి చాలా గేమ్స్ అయితే ఉంటాయి అనమాట. హ్యాగో యాప్లో ఏ విధంగా అయితే ఉంటాయో అదేవిధంగా మనకి ఇక్కడ చాలా యాప్స్ అయితే ఉంటూ ఉంటాయి. వీటిని అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీకు నచ్చిన ఒక యాప్ని అయితే ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసేసిన తర్వాత అంటే ఒక గేమ్ని అయితే ఓపెన్ చేసుకొని మీరు అయితే గేమ్ ఆడొచ్చు ఆన్లైన్గా. ఎవరికైనా మీరు గేమ్ ఆడినట్లయితే మనకి కొంత కాయిన్స్ అయితే వస్తాయి, ఇంకా బెట్ మ్యాచ్ లాగా కొంచెం కాయిన్స్ వస్తాయి, ఇంకా మనీ కూడా అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇలా మీకు 1v1 ఉంది, ఇంకా 2v2 అనేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది కూడా. ఇది ఆడితే మనకి ఎంత వస్తుంది అన్నది అయితే పైన ఇచ్చారు. సపోజ్ ఇక్కడ ఇదైతే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేసిన తర్వాత మనకి ఇది అయితే కొంచెం స్లోగా అయితే ఉంది, అందువల్ల నేను ఇవైతే ఓపెన్ చేయట్లేదు. పైగా వీడియో కూడా కొంచెం లెంత్గా అయితే అయిపోతుంది కదా అందుకని. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి చాలా
గేమ్స్ అయితే ఉంటాయి, మీకు నచ్చినవి అయితే మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు, అంటే ప్లే చేసి అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి ఇక్కడ చాట్ ఆప్షన్ అయితే ఉంటుంది. మనం ఎవరితోనైనా ఆన్లైన్ గేమ్ ఆడతాం కదా, ఆడిన తర్వాత వాళ్ళు కూడా మనకి చాట్లోకి అయితే వచ్చేస్తారన్నమాట. కావాలంటే మీరు వాళ్ళతో అయితే చాట్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇంకా మనకి ఇక్కడ చూడండి డైలీ చెక్ఇన్ అని ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ డైలీ చెక్ఇన్ అనేది అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనం డైలీ మొత్తం చెక్ఇన్స్ అనేది అయితే మీరు తీసుకోవచ్చు. మనకి ఫోర్త్ డే ఒక గిఫ్ట్ అయితే వస్తుంది, ఇంకా సెవెంత్ డే కూడా మనకి ఒక గిఫ్ట్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి రిఫర్ అయితే కంపల్సరీగా అయితే చేసుకోండి. ఇక్కడ మనకి 30,000 దాకా అయితే ఎర్న్ చేయొచ్చు అనేది అయితే ఇచ్చారు. గోమేద్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి. గోమేద్ క్లిక్ చేసిన తర్వాత ఇది కొంచెం నెట్ ప్రాబ్లం ఉండడం వల్ల అయితే కొంచెం త్వరగా అయితే ఓపెన్ అవ్వడం లేదు. నేను వేరే దగ్గర అయితే రికార్డ్ చేస్తున్నాను అందువల్ల, ఓకేనా. అయితే ఇక్కడ ట్రై ద గేమ్ అని ఉంది, ఏదైనా ఒక గేమ్ అయితే మీరు ట్రై చేయండి. ట్రై చేస్తే మనకి కొంత ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకా మనకి ఫస్ట్ టైం లాగిన్, ఇంకా యాడ్ వన్ ఫ్రెండ్ అనమాట. ఇంకా మనకి ఇక్కడ చూడండి షేర్ 3 times అనమాట, ఎవరికైనా షేర్ చేయొచ్చు. ఇంకా యాడ్ 5 friends అని ఉంది. ఇవన్నిటిని మీరు డైలీ అయితే మీరు కంప్లీట్ చేసుకోండి. కంప్లీట్ చేస్తే ఇవన్నిటికి కూడా మనకి కాయిన్స్ అయితే వస్తాయి. ఇంకా మనం ఇక్కడ కొన్ని వాటికి అయితే మనీ అయితే ఇచ్చారు కదా, ఆ మనీని కూడా అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి చూడండి ఎర్న్ అన్ ఆప్షన్ అయితే ఉంది కదా, దాని పైన క్లిక్ చేస్తే మనకి ఇదే బోర్డు వస్తుంది. ఇక్కడ మనకి చూడండి మీ అన్ ఆప్షన్ అయితే ఉంది కదా, దాని పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ పైన చూడండి మన రిఫరల్ కోడ్ అయితే ఇక్కడ కనబడడం జరుగుతుంది. ఈ రిఫరల్ కోడ్ ఏంటంటే మీరు యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే మనకి పైన చూడండి ఇక్కడ వీళ్ళ మెయిల్ది అయితే ఉంది కదా, అక్కడి నుంచి వీళ్ళు మీరు వాళ్ళతో అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి చిప్స్ అని ఉంటాయి, ఈ చిప్స్తో మీరు గేమ్స్ ఆడుకోవచ్చు. ఇంకా మనకి బ్యాలెన్స్ దగ్గర అయితే మన మనీ అనేది అయితే ఉంటుంది. ఇందులో మనకి మినిమం విత్డ్రా 1 rupee అనమాట. మనకి మినిమం 1 rupee ఉంటే మీరు పేటిఎంకి అయితే విత్డ్రా అనేది తీసుకోవచ్చు. కాకపోతే ఇందులో మనకి ప్రాబ్లం ఏంటంటే మనకి చాలా మందికి అయితే కేవైసీ అయితే ఉండదు. ఎక్కువ శాతం చాలా మందికి అయితే కేవైసీ ఉండదు, ఎందుకంటే ఎక్కువగా ఎర్నింగ్ గురించి చూసుకునేది అయితే 18 years రాకముందే చాలా మంది అయితే ఇది యూజ్ చేస్తూ ఉంటారు. ఎక్కువ ఎర్న్ చేసుకోవడానికి ఉన్నారు చాలా మంది, కాకపోతే చాలా మందికి అయితే కేవైసీ లేదు, నాకు కూడా లేదు. అయితే మనకి కేవైసీ లేకుండా అయితే మీరు విత్డ్రా అయితే తీసుకోలేరు. అందుకే నేను మా బ్రదర్ కానీ మా మదర్ కానీ వేరే వాళ్ళది ఎవరిదైనా సరే మనం అయితే పెట్టుకొని అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి టాస్క్ లోని ఆప్షన్ అయితే ఉంటుంది. ఇవన్నీ అయితే మనకి ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ బ్యాలెన్స్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తారనుకోండి, ఇక్కడ నుంచి మనకి అయితే ఓపెన్ అవడం జరుగుతుంది. ఓపెన్ అయిన తర్వాత అక్కడ ఏం చేస్తారంటే మీరు చూడండి ఇక్కడ మనకు ఒక స్పిన్ బటన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు స్పిన్ అయితే చేసుకోవచ్చు. మనకి స్పిన్ ఆప్షన్ అయితే చాలా బాగుంటుంది. అంటే చూడండి మనకి ఇది అయితే ఓపెన్ అవుతుంది కదా, అంటే నెట్ ప్రాబ్లం అని ఆల్రెడీ చెప్పాను కదా, అందువల్ల మనకి కొంచెం స్లోగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి 50 joy coins పెట్టి మనం ఈ స్పిన్ అనేది చేయవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి 3 spins ఉంది, ఇంకా మనకి 10 spins ఉంది. ఇదేంటంటే 10 spins మనకి 500 joy coins కావాలి, అదే 3 spins అయితే మనకి అంటే ఇంకా స్పిన్స్ కావాలి అనుకుంటే అది అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక వీడియోని అయితే చూడాలి. ఆ వీడియోని చూసిన తర్వాత మనకి ఆ స్పిన్స్ అయితే రావడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్ నాకైతే ఒక 500 అయితే కాయిన్స్ అయితే రావడం జరిగింది. ఇలా మీరు ఇందులో నుంచి అయితే ఈ కాయిన్స్ని ఎర్న్ చేసుకోవచ్చు. కాయిన్స్తో మీరు గేమ్స్ ఆడుకుంటారు కాబట్టి ఎర్న్ చేసుకున్న తర్వాత బ్యాక్ అయితే వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ పైన విత్డ్రా కనిపిస్తుంది జరుగుతుంది కదా, ఇక్కడ చూడండి మనకి విత్డ్రా అయితే కనిపిస్తుంది కదా, దానిపైన ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేశారనుకోండి మనకి ఇక్కడ మింజోల్ ఐటర్ అని వచ్చేసి ఇక్కడ మనకి విత్డ్రా అనేది అయితే ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మనకి మినిమం విత్డ్రా 1 rupee అని అయితే చెప్పాను కదా, చూడండి 1 rupee నుంచి 100 ఇంకా 8,000 దాకా అయితే ఉందన్నమాట మీకు పేటిఎంకి అయితే విత్డ్రా చేసుకోవడానికి. మినిమం మీకు 1 rupee వచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ దీనిపైన క్లిక్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత విత్డ్రా అనేది అయితే తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ అప్లికేషన్ ఉపయోగించి ఫ్రీగా పేటిఎం క్యాష్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. అది వచ్చేసరికి మనకి గేమ్స్ ఆడుతూ ఇంకా మనకి రిఫర్ చేస్తూ డైలీ టాస్క్ ఇవన్నీ అయితే కంప్లీట్ చేసుకుంటూ మనం ఈజీగా అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఈ వీడియో ఏ విధంగా అనిపించింది అని అయితే నాకు కింద కామెంట్స్ కింద తెలపండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా అయితే షేర్ చేయండి, వాళ్ళని కూడా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వమనండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు టేక్ కేర్, గుడ్ బై అండ్ సీ యూ.